నమస్తే, వెల్కమ్ టు ప్రజా చైతన్యం. నేను మీ భార్య. ఇక దేశంలో ఉప ఎన్నికల్లో బీజేపీకి కూడా గట్టి షాక్ తగిలింది అని చెప్పవచ్చు. దాదాపు కూడా అధికారంలో ఏ పార్టీ ఉంటే ఆ పార్టీకి కూడా కొన్ని సీట్లు గెలుచుకునే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తూ ఉంటాయి. కానీ ఇక్కడికి వచ్చేసరికి అధికారంలో ఉన్న బీజేపీకి గట్టి షాక్ తగిలిందని చెప్పొచ్చు. దాదాపు 13 అసెంబ్లీ స్థానాల్లో దేశం మొత్తం మీద కూడా ఉప ఎన్నికలే జరిగినాయి. సో 13 అసెంబ్లీ ఎన్నికలు జరిగితే కేవలం 11 సీట్లు మాత్రమే బీజేపీ పోటీ చేసింది. 11 సీట్లు కూడా కేవలం రెండింటిని మాత్రమే చేజెక్కించుకుంది. మిగిలిన వాటిని కూడా ఇటు కాంగ్రెస్ 4, అదేవిధంగా టీఎంసీ 4, ఏఏపీ 1, డిఎంకే 1, ఇండిపెండెంట్గా ఒకళ్ళు ఒక చోట విజయం సాధించారు. సో మొత్తం మీదుగా బీజేపీకి ఈ దెబ్బతో ఎదురు దెబ్బ తగిలిందని చెప్పొచ్చు. బేసిక్గా ఏ రాష్ట్రంలో అయినా కానీ ఎక్కడైనా కానీ ఇక్కడ ఏ అధికార పార్టీ ఉంటే ఆ అధికార పార్టీకి ఎక్కువ సీట్లు గెలిచిన అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. కానీ ఇక్కడ రివర్స్ అవుతూ ఉంది. ఇక బీజేపీ దాదాపు కూడా దేశం మొత్తం మీద అధికారంలో ఉంది. సో అంటే ఇక్కడ ఎలక్షన్లు జరిగి దాదాపు 4 రోజులు మాత్రమే అయింది కాబట్టి 4 రోజుల్లో కూడా ఎక్కువ ప్రభావం అనేది బీజేపీకి ఉంటుంది. కానీ టోటల్గా రివర్స్గా మారింది. దాదాపు మొన్న జరిగిన అసెంబ్లీ, ఎప్పుడైతే పార్లమెంట్లో జరిగిన రాహుల్ గాంధీ ప్రసంగం ఏదైతే ఉందో బీజేపీకి కూడా గట్టి షాక్ ఇస్తున్నారు. బీజేపీకి అడుగడుగున బీజేపీ చేసే అన్నింటిని కూడా ఎదుర్కొంటూ బీజేపీకి ఒక కౌంటర్ ఇస్తున్నారు అంటూ కూడా ఏవైతే దేశం మొత్తం రాహుల్ గాంధీని ప్రశంసించారో. సో ఈ నేపథ్యం కూడా ఎలక్షన్స్ మీద పడిందన్నట్లు కూడా కొంతమంది చర్చించుకుంటున్నారు. సో ఏ విధంగా అయితే రాహుల్ గాంధీ యొక్క మాటలు వాక్చాతుర్యం అయితే ఉందో అది కూడా ఇటు బీజేపీకి కూడా ఎదురు దెబ్బ తగిలిందని కూడా చెప్పవచ్చు. ఈ నేపథ్యంలోనే దాదాపు కూడా 11 సీట్లు అయితే బీజేపీ పోటీ చేస్తే కేవలం 1-2 మాత్రమే సాధించుకున్నట్లు కూడా చెప్తా ఉన్నారు. సో ఇందాకలే వచ్చిన రిజల్ట్స్ని బట్టి చూస్తే దాదాపు కూడా 13 స్థానాల్లో మొత్తం మీదకి ఉప ఎన్నికలు జరిగితే కేవలం 11 స్థానాల్లో బీజేపీ పోటీ చేసింది. అయితే ఇక్కడ కాంగ్రెస్ 4, టీఎంసీ 4, అదేవిధంగా ఏఏపీ 1, డిఎంకే తమిళనాడు 1, ఇలా ఇండిపెండెంట్గా మొత్తం సాధించారు. ఇక బెంగాల్లో అయితే టీఎంసీ క్లీన్ స్వీప్ చేసింది అని చెప్పవచ్చు. హిమాచల్ ప్రదేశ్ ఉత్తరాఖండ్లో కాంగ్రెస్ 2 సీట్లు చొప్పున అయితే కైవసం చేసుకుని తన ఆధిక్యాన్ని మరొకసారి బలపరుచుకుందని చెప్పవచ్చు. ఇక పంజాబ్లో ఏపీ, తమిళనాడులో డిఎంకే, బీహార్లో ఐఎన్డీ కూడా గెలిచి తమ ఆధిపత్యాన్ని అదేవిధంగా తన బలాన్ని నిరూపించుకుందని చెప్పవచ్చు. కానీ ఇక్కడ చూస్తే బీజేపీకి మాత్రం అంటే దాదాపు అధికారంలో ఉన్నా కానీ ఎన్ని సీట్లు మాత్రం గెలుచుకోలేకపోయింది. ఇక 13 ఉంటే కేవలం 11కు మాత్రమే ఈ యొక్క పోటీ చేయటం అనేది కూడా ఒక మైనస్ పాయింట్గా కనిపించింది. ఆ తర్వాత ఈ 11 కూడా కేవలం 2 మాత్రమే కైవసం చేసుకోగలిగింది. మిగతా 9 కూడా చేజిక్కించుకోలేకపోయిందని కూడా చెప్పవచ్చు. సో ఇది వాటి అనాలిసిస్ చూస్తున్నాడు అండి ప్రజా చైతన్యం. స్టే విత్ అస్.